हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक। सो चाला मंदी रेगुलर गा वेज डिश चेसे चूपिंचमनी अडुगुतू उन्नारु रेश्मनी समथिंग इन वेजिटेरियन अनी। सो टुडे वी डिसाइडेड टू शो यू अ वेजिटेरियन डिश। సో ఈ వెజిటేరియన్ డిష్ నేను చేసి చూపిస్తాను. సో రేష్మ హెల్ప్ లేకుండా కిచెన్ లో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. విదౌట్ రేష్మ అన్ని డిషెస్ విల్ బి నాట్ టేస్టీ. సో టేస్టీగా ఉండాలంటే మన కంపల్సరీ రేష్మని హెల్ప్ అడగాల్సిందే, రేష్మని కిచెన్ లో రమ్మని చెప్పాల్సిందే. సో వాట్ ఆర్ వి కుకింగ్ అండ్ వాట్ నాట్ నేను చేస్తున్నా రేష్మని అడుగుదాం వాట్ ఇట్ ఈస్ అని. From there, I will show you how to make it. So come, let's go start. So here I am in the kitchen. I think kitchen lo vachin tarvata chusindi entante mana Reshma ippudu poddune ayindi kada. Assalamu alaikum. Wa alaikum assalam. Kya kar rahe? Orange. Orange tini ee buggalanni orange orange la avutune. So Reshma, what am I going to show to my viewers? Cauliflower. కాలీఫ్లవర్, టమాటా, ఆలూ, మేతి. ఎస్, ఈ కాంబినేషన్ లో వెజ్ డిష్ సూపర్ టేస్టీగా ఉంటది. సో అన్ని తను డిస్టర్బ్ చేయకుండా తిన్నిద్దాము. ఆలోపు ఏమేమి కావాలి ఏం లేదు అనేది చూద్దాము. ఇది కాలీఫ్లవర్ కాదు కదా, కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ తో చేస్తున్నాము. దీంట్లోకి ఏమేమి కావాలో నేను చూపిస్తాను. కాలీఫ్లవర్ నేను 2 మీడియం సైజ్ కాలీఫ్లవర్స్ చిన్నవి తీసుకొని కట్ చేసుకొని హాట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాము. బికాజ్ హాట్ వాటర్లో పెడితే ఏమైనా పురుగులు అవన్నీ ఉంటే వచ్చేస్తాయి అంటారు. సో హాట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నా. దెన్ 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకొని ఇట్లా మీడియం సైజ్లో కట్ చేసి పెట్టుకున్నాను. దెన్ ఒక 6 పచ్చిమిరపకాయలు ఇట్లా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. 6 తీసుకున్నాను. అండ్ దెన్ 2 టమాటోస్. అయితే ఈ టమాటోస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. అండ్ చిన్న మెంతాకు కట్ చేసి వాటర్లో నానపెట్టుకున్నాను. కొన్ని కరివేపాకు ఆకులు. అండ్ ఇక్కడ మనకి ఏం తీసుకున్నామంటే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మన రేష్మకి చాలా ఫేవరెట్ అయినది. అండ్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మిగతాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు వాడుకోవచ్చు. ఇది ఎలా ఏంటి ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ మనం టమాటోస్ దీనికోసం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఎస్ రేష్మ, కైస బనాతే టమాటోకు చిల్నా పైలి కైస చిల్నా ఐస చిల్నా యాపై బతా ఆ బతా అలా చక్కగా స్కిన్ తీసేసి కట్ చేసుకోవాలండి. స్కిన్ తీయకుండా కూడా వేసుకోవచ్చు, కానీ స్కిన్ తీసి వేస్తే మంచిది. మనకు మధ్య మధ్యలో టమాటో స్కిన్స్ రావన్నమాట తినేటప్పుడు. డిస్టర్బ్ చేయకుండా బా తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తాయా టమాటో స్కిన్స్? ఓహో, అందుకే ఇలా తీస్తావా? నాకు అన్ని రెడీమేడ్ చేస్తుంది, నేను చేయను ఇట్లా. మీ అక్క మాత్రం చేస్తుందా? పిల్లలకి ఏం కష్టాలు రావద్దు అంట, ఇది కూడా రాదంట, అందుకే ఇది కూడా తీసేస్తుంది. ఏం చేసినా నీట్గా కష్టపడకు, అంటే వాళ్ళు కష్టపడకూడదు, మనం కష్టపడినా పర్వాలేదు. అయినా మ్యాటర్ ఆఫ్ 2 మినిట్స్ కదా, 2 మినిట్స్ జాబ్ అంతే. అంతేగాని వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఏం తెలియాలి? చిన్న చిన్న కష్టాలైనా తెలియాలి కదా. ఏంటి టమాటో అది వస్తే మరి వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక్కసారి వస్తే వాళ్ళు ఏమంటారు, ఎప్పుడు వేయలేనది మళ్ళీ ఎందుకు వేసారు ఇట్లా అని అంటారు కదా. ఏమన్నారు పాపం, ఏం చేస్తున్నావు పిల్లల్ని. ఓకే, సో ఇలా సన్నగా కట్ చేసుకుంటుంది రేష్మ. సో తను కట్ చేసుకునే లోపు లెట్స్ గో ఫర్ ద ప్రాసెస్. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకున్నాను. ఇందాక మీకు నూనె చూపించడం మర్చిపోయాను. 2 కర్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్తో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మన ఫేవరెట్ అయినది జింజర్ గార్లిక్ పేస్ట్. మన ఫేవరెట్ కాదండి, రేష్మ ఫేవరెట్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్. ఓకే, సో వేస్తావా రేష్మ? 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్. అండ్ అన్నీ వేసేసే, ధనియాలు, పసుపు, ఉప్పు వేసి ఓకే
ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా దీంట్లో పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో మనం కారం పొడి అలాంటివి ఏమీ వేయట్లేదు పచ్చిమిరపకాయలు డైరెక్ట్ గా కట్ చేసి వేసుకుంటున్నాం అయితే కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు నేను మాత్రం ఇలా స్లైస్ చేసి వేసుకుంటున్నాను ఇది సరిపోతాయి మాకు అండ్ ఈ కర్రీలో కారం తక్కువ ఉంటనే టేస్టీగా ఉంటుంది yes కదా అవును And next, you are going to put tomatoes in this, Reshma. Okay. Yes, mana tomatoes, vesi. Kashtalleni tomatoes. Kashtalleni tomatoes. Kotta perandi kashtalleni tomatoes. Eve vo cheptundanna Reshma. Kotta kotta tomatoes. Avunu mari danta skin teesi mari chestunnarante kashtalleni kada. Tine vallaki kashtallevu. చేసే వాళ్ళకి కష్టం ఓకే చేసే వాళ్ళు చేస్తారు కదా కానీ తినే వాళ్ళకి కూడా కొంచెం ఉండాలి కదా ఏంటి తినేటప్పుడు కష్టం ఉండాలా ఏంటి నోట్లో ముద్ద పెట్టగానే ఇట్లా వెళ్ళిపోవు కదా కష్టం లేకుండా కష్టపడాలి గుమ్మని వాళ్ళ దాని మీద చాపనా పడతానా నోట్లో వేసుకున్న తర్వాత నములుతాం అది నవ్వులి లోపలికి పోవు అంటే నమ్లి లోపలికి వెళ్ళాలి నమ్లకుండా వెళ్ళదు కదా అంటావు దాని కూడా ఇవన్నీ ఎందుకు అంటావు ఆ టైం లో తీయొచ్చు కదా టమాటాలు అది ఏముంది అది ఏది ఇలా చేస్తేనే దానికి అందం ఈ కర్రీకి కొంచెం ఫ్రై అవ్వాలి సో మనం కొంచెం కుక్ అవ్వడానికి కవర్ చేద్దాం జస్ట్ 2 మినిట్స్ ఇట్స్ ఎనఫ్ चक्कर आई अंत वो इला टमा चक्कर फ्रई चेक चेसकन तरह आलू दाल पटाटो वे आलू गड ఒక 1 టు 1 మినిట్ 1 1/2 మినిట్ వరకు కొంచెం ఉడకనిద్దాం కొంచెం పొటాటోస్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏంటని చెప్తాం మన పొటాటో తో మాట్లాడదాం yes పొటాటో so what's happening क्या बना आज नाश्ते में आज నేను చాలా కష్టపడి ఒక బ్రేక్‌ఫాస్ట్ చేశాను ఓహో ఏంటది బనానా బాదం ఇంకా గుడ్డు బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ బనానా బాదం అండ్ బాయిల్డ్ ఎగ్ ఇది అమాన్ బనానా బాదం బాయిల్డ్ ఎగ్ పాల్ తాగి వెళ్ళాడు అర్బాస్ అయితే ఒక ఎగ్ ఇంకా ఒక 5 6 బాదం తినేసి వెళ్ళిపోయాడు బాజీ ఏదో ఒకటి రాత్రి తింటే అది తినేసింది ప్రిన్స్ అదే సేమ్ అమాన్ ఏం చేశాడు ప్రిన్స్ అదే చేశాడు తబస్సుం డైట్ లో ఉంది ఆమె డైట్ సెపరేట్ గా ఉంది సో వాట్ షీ హాడ్ ఫర్ హర్ డైట్ పాలక్ ఎగ్ ఎగ్ వైట్ ఎగ్ వైట్ ఎగ్ వైట్ అండ్ పాలక్ కలిసి చేసి ఇచ్చేశాను ఇంకా కాఫీ రెడీ అవుతుంది మేడం కి ఓకే అంతే ఇక నేను అయితే నేను స్పెషల్ నాస్తా చేశాను ఆరెంజ్ తిన్నాను ఇది మై స్పెషల్ నాస్తా టుడే దాని కోసం చాలా కష్టపడ్డావా చాలా పొద్దున నుంచి 5 గంటలకి లేచి అన్ని చేసి ఇచ్చాను వాళ్ళకి ఎందుకు ఇంత రిలాక్స్డ్ గా పని చేశావు ఈ రోజు ఎవరు లేరనా ఎవరు లేవు సమీర వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అన్వర్ లేవు మా ఆయన లేవు ఇద్దరు గోవాలో ఉన్నారు వాళ్ళు అయితే మేమే ఉన్నాం రిలాక్స్ గా లేచి అన్ని రిలాక్స్ గా చేసుకున్నాం ఓకే సూపర్ మొత్తానికి రోజు కూడా రిలాక్స్ గానే చేస్తాం కానీ ఈ రోజు ఏం ఉండలేదు కాబట్టి ఇంకా రిలాక్స్ గా ఉన్నాం అంతే సో లంచ్ కి మనకి ఈ రోజు ఇదేనా ఇదే మనమే కదా ఏదో ఒకటి తినేద్దాం ఓకే డన్ సో ఒక్కసారి మన పొటాటోస్ అయ్యాయో లేదో చూద్దాం yes అయితే పొటాటోస్ హాఫ్ కుక్ అవ్వాలండి ఫుల్ కుక్ అవసరం లేదు హాఫ్ కుక్ అయిన తర్వాత అది ఓకేనా రేష్మ అవి బుద్దాలి అదిష్టం ఇక
ఇది చక్కగా మంచిగా కలుపుకోండి. కలుపుకొని ఇది కూడా మళ్ళీ కవర్ చేసి పెట్టుకోండి ఒక 2 మినిట్స్. సో ఒకసారి మధ్యలో తీసి కలుపుకోండి. మధ్యలో తీసి కలుపుకోండి. కావాలంటే కొంచెం వాటర్ చల్పండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇట్ విల్ గెట్ కుక్డ్. సో కొంచెం వాటర్ వేసుకుందాం, వెరీ లిటిల్ వాటర్. బస్ 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 కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పోస్ట్ చేసుకోండి. సో ఒకసారి తీసి చూసుకుందాం. మధ్యలో కూడా తీసి ఒకసారి చూసుకుంటూ ఉండండి. చక్కగా డ్రైగా అయిపోయింది, చపాతీకి కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మెంతాకు వేసుకుందాం. మెంతాకు ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా. నేను 2 బంచ్ మెంతాకు తీసుకున్నాను, చిన్న మెంతాకు తీసుకొని వేసుకుంటున్నా. మీకు పెద్ద మెంతాకు కావాలన్నా వేసుకోవచ్చు, దీంట్లో మెంతాకు లేకపోయినా పర్వాలేదు. కరివేపాకు ఇదాలి ఇప్పుడు మనం కలుపుకోకూడదు. మెంతాకు వేసిన తర్వాత దీన్ని ఇలాగే కొంచెం సిర్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ కప్పి పెట్టేయండి. రేష్మ ఒక పక్కన ఏదో వండుతుంది, ఏంటది? చికెన్ టమాటా తబస్సుం కోసం. సపరేట్గానా తబస్సుం కోసం విత్ చపాతి ఆర్ రైస్? లంచ్లో రైస్తో తింటుంది, సాయంత్రం చపాతి. ఓకే, సో ఈరోజు మనకు ఓన్లీ లంచ్, నో బ్రేక్ఫాస్ట్ అన్నమాట. నో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చావు ఈరోజు. బాయిల్డ్ ఎగ్స్, బాదాం, బనానా, మిల్క్. ఈజీ బ్రేక్ఫాస్ట్, ఈజీ బ్రేక్ఫాస్ట్. ఈరోజు బీపీ కూడా వస్తానని ఇంటికి, సో యూఆర్ వెయిటింగ్ ఫర్ హర్. నాకు ఐ హ్యావ్ టు గో టు అ క్లినిక్ యాక్చువల్గా అరౌండ్ 12 o'clock. ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 10:45 అయింది ఇంకా. సో బీపీ వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు ఉన్నాయి, సో అవి చేయాలి. వీలైతే రికార్డ్ చేసి చూపిస్తా, బికాస్ చాలామంది బీబీ ఎక్కడ బీబీతో వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి. ఫన్నీగా ఉంటుంది తనతో వీడియోస్ చేయడం, తన భాష అది. సో వీలైతే చేసి చూపిస్తా. సో ఒకసారి తీసి చూసుకుందాం. మా అత్తగారు చెప్పేవారు మెంతాకు వేసిన తర్వాత కర్రీని కలపకూడదు అనేసి. సో అందుకే అలా దమ్ మీద పెట్టాను, నేను సిమ్ మీద పెట్టాను ఇందాక. ఆల్మోస్ట్ డన్ అండి, మన కర్రీ ఇస్ డన్. మీరు సిమ్ మీద పెట్టుకోండి, ఒక్కసారి టేస్ట్ చేసి మీకు ఉప్పు కారం సరిపోయిందని చూసుకోండి. అంటే కారం నేను దీంట్లో చెప్పాను కదా తక్కువ వేసాను, అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఉప్పు టేస్ట్ చేసుకోండి, మీకు ఉప్పు ఇక్కడ టేస్ట్ చేస్తుంది చూడండి. రేష్మ మంచిగా ఉంది, సరిపోయిందా? అన్నీ మంచిగా ఉంది. ఓకే, కారం ఉప్పు అన్ని ఓకే. సో నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, బికాస్ కర్రీ అన్ని గ్రీన్స్ అంటే ఆకు మనం మెంతాకు వేసాం కాబట్టి. మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తాను నేను కూడా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. దీనికి ఐసా జల్దీ జల్దీ నహీ మిలానా, మిలాయే పూరా కుప్పా హో జాతా సార్. ఓకే, కుప్పా హో జాతా, ముద్దలాగా అయిపోతుంది. తొందర తొందరగా కలుపుకోకూడదు, నిదానంగా సపరేట్గా ఇట్లా కలపాలి, అలా కలపాలి. అలా తొందర తొందరగా కలిపితే ముద్ద అయిపోతుంది అంటుంది రేష్మ, ముద్ద అయిపోతుంది అంటుంది రేష్మ. నాకు మాటలు తడబడుతున్నాయి. ఓకే, సో లెట్స్ టేస్ట్ రేష్మ. ఇప్పుడు డన్ కదా? Yes. సో మన కర్రీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ రేష్మ టేస్ట్ చేసి చెప్పింది టేస్టీగా ఉందని. అయితే క్యాబేజ్ ఫ్లవర్ దానికి ఏంటంటే మనందరికి తెలుసు దాంట్లో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ మనం దీంట్లో పొటాటో వేసాము, మెంతాకు వేసాము, టమాటోస్ వేసాను. పొటాటో ఇస్ సో మచ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ మన క్యాబేజ్లో చాలా విటమిన్స్ ఉన్నాయి, విటామిన్ సి, ఎస్పెషల్లీ విటామిన్ సి అండ్ విటామిన్ కే ఉంది. అండ్ ఇట్స్ సో మచ్ ఆఫ్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,
అన్నీ ఉన్నాయి సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ సో ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉన్నారో వాళ్ళు తిని చూడండి సో దిస్ ఇస్ అ వెరీ వెరీ టేస్టీ రెసిపీ ఫర్ ఆల్ ద వెజిటేరియన్స్ అయితే ఇది మీరు చపాతీతో గానీ రైస్ తో గానీ దేంతో అయినా తినొచ్చు ఉట్టిగా ఇలాగే డైట్ చేసే వాళ్ళు ఓన్లీ కర్రీ తినాలని ఉంటది ఒక్కొక్కసారి అలా ఊరికే కర్రీతో కూడా మామూలు స్పూన్ తో కర్రీ కూడా తినేసేయచ్చు అన్నమాట ఎందుకంటే అంత తక్కువ కారం వేసాం కాబట్టి సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫస్ట్ అర్జెంటుగా ఓకే సో ఇట్స్ టైం ఫర్ టేస్టింగ్ కదా నేనే ఉండాను నేనే టేస్ట్ చేస్తున్నా ఆల్రెడీ రేష్మ టేస్ట్ చేసింది కాబట్టి బిస్మిల్లా ఇదే స్పూన్ యూస్ చేస్తున్నాను అదే కామెంట్స్ పెడతారు ఏమో వేరే స్పూన్ తీసుకోవాలని అడుగుతున్నా పర్వాలేదు తిను చాలా టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంది వచ్చేసింది వంట ఆమె కూడా నా దగ్గర నుంచి అది వంట నేర్చుకొని నాకే చెప్తుంది వంట వచ్చింది ఏదో సర్జరీ అయిందని ఆ మూడు నెలలు అలా కూర్చున్నాను కానీ లేకపోతే నేను అసలు కూర్చోను ఓకే ఓకే మంచిగా చేసినావు ఓకే ఓకే మంచిగా చేసినావు ఓకే ఓకే మంచిగా చేసినావు ఓకే ఓకే మంచిగానే చేసిన అంట చూడండి ఆలుగడ్డ తీసుకొని తింటుంది ఆలుగడ్డ నా ఫేవరెట్ నేనే తింటాను దీంట్లో నుంచి ఇప్పుడు అందుకే ఆలుగడ్డలా ఉన్నావు అందంగా సో ఫ్రెండ్స్ చూసారు కదా చెప్పాను కదా దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉన్నారో ఫర్ ఆల్ ద వెజిటేరియన్ లవర్స్ కి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ హెల్తీ అండ్ టేస్టీ వెజిటేరియన్ డిష్ ఎస్పెషలీ ఫర్ యూ గైస్ సో ఎంజాయ్ చేసుకున్న తర్వాత చెప్పండి ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో నేను ఇంకా మంచి మంచి వెజిటేరియన్ డిషెస్ విచ్ ఇస్ హెల్తీ చూపిస్తాను సో మీకు ఈ వంట నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఏ టైంలో చేస్తున్నానో మీకు తెలియాలంటే మీరు ప్లీజ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను అప్లోడ్ చేశానా లేదా తెలుస్తుంది అన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కూడా సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ కీప్ వాచింగ్ అస్ అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్ స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ